మేడ్చల్ జిల్లా తెలంగాణలో ప్రభుత్వం రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసిన ధాన్యం బిల్లును ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీడీపీ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు టీడీపీ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ముప్పై ఒకటి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఎలక్షన్ సమయంలో ఏదైతే రైతులకు వాగ్దానం చేశారో అవన్నీ వాగ్దానాలు పూర్తి చేయడమే కాకుండా ఇప్పుడు అకాల వర్షాల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు వారి ధాన్యాన్ని వాళ్ళు వర్షాల వల్ల మొత్తం చేసినటువంటి ధాన్యానికి ఇమీడియట్గా మీరు మొత్తము ఆ ఫండ్ని రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది గీట మీరు చేయనట్లయితే చేయకపోయినట్లయితే రాబోయేటువంటి కాలంలో రైతుల తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ కూడా పోరాటం చేయబోతా ఉన్నది. ఇప్పుడు కేవలం కలెక్టర్ ఆఫీస్ దగ్గర దాకానే వచ్చాము, రాబోయే కాలంలో సీఎం ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి, మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రక్కన ECIL క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడ.